మంత్రి వర్గంలో ఏమైంది? పేరు నాని అనేవాడు ఒకడు ముఖ్యమంత్రి కూడా చెప్పుకున్నాడు. సార్, చాలా ఈ ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రజల్లో చులకన చేయాలి, ప్రజల్లో ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఎన్నో మంచి పనులు చేస్తూ, లెక్కకి మిక్కిలి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ, ఎన్నికల ముందు పాదయాత్రలో చెప్పిన దానికన్నా మిన్నగా, చెప్పిన సమయానికంటే ముందుగా సంక్షేమ కార్యక్రమాలని అత్యంత పారదర్శకంగా, కులాలకి మతాలకి రాజకీయాలకు అతీతంగా పథకాలు అమలు చేసే దిశగా శరవేగంగా అడుగులు వేస్తూ అమలు చేస్తూ ముందుకెళ్తుంటే అది ఓర్వలేనటువంటి ఒక రాజకీయ నాయకుడు ఆ ప్రయత్నాన్ని అడ్డుకోలేని పరిస్థితిలో ఉంటే నిస్తేజంగా నిర్వీర్యంగా పేపర్ పులి మాదిరి తిరుగుతూ ఉంటే అతని వల్ల చేతకాని పని నేను చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విషం చిమ్ముతాను అని చెప్పని బయలుదేరేటువంటి చాలామంది వ్యక్తులు ఎవరన్నా ఉంటే ఇది అన్యాయం సార్. మనకి ఆధారాలు ఉండాలి. జర్నలిజం అంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఉంటుంది. ఆధారాలు సంపాదించాలి. చీల్చి చండాడండి, మేము తప్పులు చేస్తే మమ్మల్ని దిశ మూలగా ప్రజల మధ్య నుంచో పెట్టండి పాత్రికే మిత్రులారా, తప్పులు చేస్తే. కానీ ఏంటిది, ఇంతవరకు ఇన్ని ట్రాన్స్ఫర్లు జరిగాయి, ఎక్కడన్నా మీరు ఒక్క మీరు మీ గుండెల మీద చేసి చెప్పండి. మీరు ఎన్నో ప్రభుత్వాలను చూశారు, మీ కళ్ళ ముందు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. ఇంత పెద్ద ఎత్తున జనరల్ ట్రాన్స్ఫర్స్లో ఒక్క మంత్రి మీద మనమన్నా తప్పు చూపించగలిగామా? నిన్న కూడా ఆయన మా అందరికీ అధికారులందరినీ పంపించి ఆయన ఒకటే మాట చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు 150 మందిలో మిమ్మల్ని నమ్మి మీలో మంచి లక్షణాలు ఉన్నాయి, నా ప్రభుత్వానికి మీరందరూ ఎసెట్ అవుతారు, నా ఆలోచనలు శరవేగంగా ప్రజల్లోకి అమలు చేయటానికి నాకు ఉపకరణాలలాగా సహాయకులుగా ఉంటారు అని నేను నమ్మి మిమ్మల్ని అందరినీ తీసుకున్నాను. మీ మీద ఎంతో అభిమానం ప్రేమ నాకు మెండుగా ఉన్నాయి. దయచేసి, చాలామంది మిమ్మల్ని రెచ్చగొడతారు, మిమ్మల్ని ఉద్రేకపరచడానికి ప్రయత్నం చేస్తారు, ఎక్కడా బలహీనతకు లొంగబాకండి. కేవలం మనకి చంద్రబాబు మాత్రమే శత్రువు కాదు, ఇలాంటి వారు చాలామంది మనకున్నారు, చీల్చి చండాడతారు. కాబట్టి ఎక్కడా తప్పులు చేయొద్దు, పారదర్శకంగా నీతివంతమైన పరిపాలన ప్రజలకు అందిద్దాము. దయచేసి నాతో నా ఆత్మక్షోభ పడేట్టు, బాధపడేట్టు, నా మనసు గాయపడేట్టు చర్యలు తీసుకునేట్టు మీరెవరూ కూడా తప్పటడుగులు వేయబాకండి అని చెప్పని నిన్న సాక్షాత్తు తన సహచర మంత్రులకి చెప్పిన ముఖ్యమంత్రి ఎవరన్నా భారతదేశంలో ఇంతవరకు ఎవరన్నా ఉన్నారా? జిల్లాలో కలెక్టర్లందరినీ కూడా, జిల్లాల కలెక్టర్లందరినీ, ఎస్పీలందరినీ పిలిచి నా ఎమ్మెల్యేలు, నా మంత్రులు ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచారు, గౌరవం ఇవ్వండి. ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేది చాలా విలువైంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా వచ్చేటువంటి వ్యవస్థ మంది గౌరవప్రదమైన వ్యవస్థ. నా ఎమ్మెల్యేలకి, నా మంత్రులకి మీరు ఎంతవరకు గౌరవం ఇవ్వాలంటే నా ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ నిన్ను తప్పుడు పని అడగనంత వరకు మాత్రమే గౌరవం ఇవ్వు. ఒక్క తప్పు పని అడిగినా నువ్వు కనీసం మర్యాద కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పినటువంటి చరిత్ర చంద్రబాబుకి జన్మలో ఎప్పుడైనా ఉందా? ఎంత నిజాయితీగా, నికార్సిగా పరిపాలన చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే అసలు వేచి చూసే ఓపిక కూడా చంద్రబాబు కన్నా ఉంది. కానీ వేచి చూద్దామనే ఓపిక
చంద్రబాబు కుమారుడికైనా ఉందే కానీ మన మిత్రుడికి కాదు మాత్రం అసలు ఆగలేకపోతున్నాయి. ఎందుకు ఈ తొందర? ఏమైపోయింది ఈలోపే 4 నెలల్లోనే అంత భరించలేనటువంటి వియోగం, విరహం, అధికారం లేకపోతే ఇంత విలవిల్లాడిపోయే పరిస్థితి ఏమైపోతుంది మీకు? ఎందుకు ఈ బాధ అక్కసిది? ఎవరి కోసం? తప్పు చేస్తే రా చీల్చి చాండాడు, ఏం రివర్స్లో ఏం తప్పు జరిగిందో. మేము అడిగింది జగన్మోహన్ రెడ్డి గారిని, నేను సార్ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని కించపరిచి ప్రజల్లో అవమానం చేసి ప్రజల్లో మన ఇమేజ్ని పాడు చేసేటువంటి తప్పుడు వార్తలు ఉద్దేశకరంగా నిరాధారమైన వార్తలు రాస్తే మన శాఖ ఏ శాఖలో జరిగితే ఆ శాఖలో ఆ శాఖ ఉన్నతాధికారి వాస్తవాలు చెప్తూ రిజైండర్ ఇవ్వాలి. ఆ పేపర్లో కనుక ఏదైతే అభూత కల్పనతో నిరాధారమైన వార్తలు రాస్తారో ఆ రాసిన చోటే మరునాడు ఇచ్చే అధికారి ఇచ్చినటువంటి ఐఏఎస్ అధికారి ఇచ్చినటువంటి వివరణని అచ్చు వేయాలి. అచ్చు వేయకపోతే కోర్టులో అతని మీద వ్యాజ్యం దావా వేయటానికి మనం అవకాశం ఇవ్వాలి. అది ఇవ్వండి అని నేను అడిగాను. ఏంటి ఈలోపు ఏంటి జరిగింది? కోర్టులు అంటే భయమా? లేకపోతే కోర్టుకు కూడా మీరు పునీదు అంటే కోర్టు కూడా మిమ్మల్ని తాకకూడదంత శక్తా మీరు? ఏంటిది? ఎస్ నువ్వు నమ్మావు రాసావు, ఎస్ తెలుసు కోర్టులో మేము ఓడిపోతే మమ్మల్ని ఇంకా బట్టలోటి తీసి ముంచోపెట్టి బజార్లో. కోర్టుకు వెళ్ళి ఏం చేశారు మీరు? మాదే విజయం, నేను నా నిజమైన నిజాయితీ జర్నలిజం నాదేం చెప్పు. నీకు నిజంగా దమ్ము ఉంటే వార్త వేసిన చోటే తెల్లారి రిజైన్ రై, ఆధారాలు ఉంటే చూపించు. మేము అడిగింది జాయింట్ అయిపోతే ఆ కన్సర్న్ అధికారికి ఎక్కడ విలేకరుల జోలికి ఎక్కడా వెళ్ళే పరిస్థితి లేదు. ఇక్కడ చూడండి, ఈ 4 జీవోలు మొత్తం ఎడిటర్ల మీద, విలేకరుల మీద. మీకు తెలుసు సాక్షి విలేకరుల్ని వార్తలు రాశారని చెప్పని క్యాపిటల్ మీద ఎంతమంది ముద్దాయిలు చేసి, విలేకరుల్ని ఎంతమంది ముద్దాయిలు తీసుకొచ్చి జైల్లో పెట్టి ఊరూరు ఎక్కడ దాచారో కూడా తెలియకుండా, ఏ సెల్లో పెట్టారో కూడా తెలియకుండా విలేకరులు ఏ రకంగా చేస్తే అదా ప్రజాస్వామ్య హననం? అధికారులకి కోర్టుకి వేయచ్చు మీరు అని చెప్పని అధికారం ఇస్తాం, ప్రజాస్వామ్య హననమా? పొరపాటు మాట్లాడుతున్నారు. మీలో ఎవరైనా సరే నా దగ్గరికి ఎప్పుడన్నా తలిపేసి ఉందా? నా దగ్గర ఎప్పుడైనా అపాయింట్మెంట్ తీసుకుంటే కానీ లోపలికి రావద్దని ఎప్పుడన్నా మీరు చెప్పండి మీ అనుభవంలో. మీరు విలేకరే, సెక్రటరీ బీటే, ఏ రోజన్నా నేను తలుపేసుకుని లోపల కూర్చున్నానన్నా రవాణా శాఖ మంత్రిని? సార్ నేను అడిగేదానికి నేను చెప్తున్నాను. మీరు పంచాయతీ ఏమన్నా డిపార్ట్మెంట్ రివ్యూలో ఉంటే అతను ఇవ్వలేకపోవచ్చు. పాత్రికేయ మిత్రుడు వచ్చి ఏమండి మీ డిపార్ట్మెంట్లో తప్పు జరుగుతుంది అంటే వివరణ ఇవ్వనటువంటి ఎవరున్నారు? అధికార మంత్రి ఎవరుంటారు చెప్పండి. చేయలేదు. మీతో మాట్లాడితే ఏమవుతుంది సార్? నువ్వు పోతే ఇంకోటి వస్తారు సార్, ఈ అధికారి పోతే ఇంకోటి వస్తారు. ఎవరిని వ్యవస్థలో అధికారులు తప్పితే ఎక్కడికి వెళ్తారు? ఒక మాట అండి, చంద్రబాబు టైంలో పనిచేసిన అధికారులు ఇవాళ మంచి ప్లేసులు లేరా? ఈ ఆర్టీజీఎస్ బాబు రోజు అసలు మామూలుగా చంద్రబాబు గారికి తుఫాన్ అయితే ఎక్కడ, మెరుము అయితే ఎక్కడ, ఉరుపు అయితే ఎక్కడ, పిడుగు అయితే ఎక్కడ? చెప్పినప్పుడు పక్కన ఉన్నాయని ఇప్పుడు ఎక్కడున్నాడు? మా దగ్గర పక్కన లేడా? ఏమన్నా తీసుకెళ్లి తొక్కేసామా ఎక్కడన్నా? కాదండి, తీసుకెళ్లి తొక్కే సార్. ఒక మాట అండి, ట్రాన్స్ఫర్లు అనేవి రొటీన్గా జరుగుతాయి. మీరు ఏదో ఊహించుకుంటే నాతో మాట్లాడే ట్రాన్స్ఫర్. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే పని, ఏ విలేకరు ఏ ఆఫీసర్తో మాట్లాడుతున్నాడు తీసేయమని చెప్తాకి. సార్ ఇది ఎట్లా, ఇది అసలు ఇది అన్యాయంగా మాట్లాడుతున్నాను సార్. సార్ అడ్మినిస్ట్రేషన్లో ట్రాన్స్ఫర్లు అనేవి సర్వసాధారణం. అడ్మినిస్ట్రేషన్లో ట్రాన్స్ఫర్లు అనేవి సర్వసాధారణం. మీతో మాట్లాడితే ఇంకో అసలు విలేకరులతో ఎవరు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? అసలు సెక్రటరీ నడుచుదా? మీకు అటువంటిదే ఉంటే పని మీకు అన్ని బందోబస్తు చేసి ఎవరిని రానివ్వబాక నేను తలుపులు వేసేస్తారా? అది ఏమి ఉండదండి. ఎందుకు అంత అమాయకంగా మాట్లాడతారు?
ఎవరన్నారు? ఎవరు భయపడ్డారు? ఎవరు భయపడ్డారు? ఎవరు మీడియా మీడియా అసలు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. మీకు ఈ ఈ జీవోలు ఇచ్చినప్పుడు, విలేకరులను అరెస్ట్ చేయమన్నప్పుడు, ఎడిటర్లు అరెస్ట్ చేయనప్పుడు ఆ ప్రభుత్వం భయపడినట్టు కాదు. మేము విలేకరులు కాదు, ప్రజాస్వామ్య విలువలను కాపాడే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. విలేకరులని అరెస్ట్ చేయమని, విలేకరులను దావాలోకి లాగమని మేము ఎక్కడ లేదు. మేము అడిగింది ఆ సంబంధిత శాఖ అధికారి వివరణ ప్రచురించకపోతే, మీరు కనుక అది మ్యాలిఫైడ్ వార్తలు రాస్తే, ఆ మ్యాలిఫైడ్ వార్త ఖండిస్తూ ఆధారాలతో సహా రిజాయిండర్ ఇస్తే, ఆ రిజాయిండర్ని మీరు ఎక్కడైతే మ్యాలిఫైడ్ ఐటమ్ ప్రింట్ చేశారో, ప్లేస్మెంట్ ఇచ్చారో, అదే ప్లేస్మెంట్లో వేయకపోతే, వచ్చేయకపోతే కనుక అప్పుడు ఆ అధికారికి కోర్టుకి లీగల్గా వెళ్ళేది. ఈ పోలీస్ స్టేషన్కి కాదు, మీరు మళ్ళీ పొరపాటు మాడతారు, పోలీస్ స్టేషన్కి కాదు, లీగల్గా మా ప్రభుత్వాన్ని లేకపోతే మా అధికారుల్ని మీరు ఈ రకమైన ఇబ్బందులు పెడుతున్నారు, వాస్తవాలు కాకుండా అవాస్తవాలతో అని వెలటాకి ఆ అధికారులకి అధికారం ఇచ్చాం. అధికారులకి అధికారం ఇమ్మని అడిగాం, పరిశీలిస్తానని చెప్పారు ముఖ్యమంత్రి గారు. అంతవరకే ఏమంటే బ్యాన్ చేశారా లేదా, ఇవన్నీ మీరు నిరాధారమైన ఆధారాలు మాట్లాడద్దు. ఏమన్నా మేము జీవో ఇచ్చామా? మేమన్నా ఎక్కడన్నా బయలు కట్ చేసామా? మేమేమన్నా తెలిసి బెదిరిస్తున్నట్టు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఏ ఎట్లా ఇదంతా నిరాధారమైన ఇప్పుడు వ్యాపార లావాదేవీలు మీకు వాళ్ళకి ఏమేమి ఉన్నాయో, ఆ ఛానల్స్ వాళ్ళకినో, ఆ ఎంఎస్ వాళ్ళకి, మీరు అన్నీ ప్రభుత్వానికి అదే చెప్పేది. ఇలాంటి ఉద్దేశపూర్వకంగా మీరు రుద్దటం అనేది అన్యాయం అండి అని చెప్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వానికిను ఛానల్స్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? పెట్టలేదు. వాళ్ళ సమస్యల కోసం వాళ్ళు వచ్చారు. కరెంటు స్తంభాల మీద మా వైర్లు ఉన్నాయండి, అవి ఉన్నాయండి, అలా కాకుండా ఇంకేదో మాకు గతంలో ఫైబర్ గ్రిడ్ దాంట్లో విపరీతమైన మమ్మల్ని దోచుకున్నారు, బెదిరించారు. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్ల ద్వారా మమ్మల్ని బెదిరించింది కదా ప్రభుత్వం, మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. ఆ రకమైన ఇబ్బందులు మాకు దయచేసి కలిగించబాకండి, ఇట్లాంటి మా బాధలు చెప్పుకుంటాకని చెప్పి వారు వచ్చారు. అది తప్పు అని మీరంటే ఎట్లా? మీరేదో ఉద్దేశం అలాగా సార్, మీరు ప్రెస్ మీట్కి వచ్చారు, బయట ఎవరో ఇద్దరో లావాదేవీలు మాట్లాడుకుంటున్నారని బయట అంటే ఎంతవరకు ధర్మం అది? మీరు దాంట్లో ఉన్నారా? వాళ్ళు వచ్చినప్పుడు మీరు నా పక్కన ఉన్నారా? వాళ్ళకి మాకు మధ్యలో ఉన్నారా? ఏదో ఊహించుకునే ఎట్లా పని? మీరు అడుగుంటే ఏమండి ఎంఎస్ఓలు వాళ్ళు వచ్చెళ్ళారు ఏంటని మీరు అడిగితే నేను చెప్పను రహస్యం అంటే అప్పుడు మీరు మీ ఇష్టం, మీరు ఊహించుకుని వార్త రాయొచ్చు. ఒక కథనం, ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్కి నన్ను వివరణానికి, ఎందుకంటే మీరు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది సమాజానికి చెప్పే అధికార హక్కు మీకుంది, సమాజానికి చెప్పాల్సిన బాధ్యత అంటే ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంటుంది కాబట్టి ఏమంటే ఏంటి అంతమంది ఎంఎస్ఓలో వచ్చేళ్ళారంటే ఏంటి అని మీరు నన్ను అడిగారు. నేను చెప్పనయ్యా అది మా రహస్యం అన్నాను అనుకోండి, అప్పుడు మీరు ఇష్టం ఏది ఊహించుకుంటే అది రాయండి. మీరు అడిగినప్పుడు నేను చెప్పకపోతే అప్పుడు మీరు రాసుకుని, కానీ మీరు అడిగాను కదా, మీరు చెప్పలేదు, మీ అటెండర్ని ఎవరినో అడిగానండి, నాకు ఏదో చెప్పారు, నేను రాసుకున్నానంటే మీకు ఉంటుంది అధికారం. మమ్మల్ని అడగలేదు కదా, కొన్ని అడిగారా మీరు? ఆ తెల్లారో రెండో రోజో మూడో రోజో ఏంటండి ఎంఎస్ఓలో వచ్చేళ్ళారు సెక్రటరీయేట్ కానీ ఎవరన్నా అడిగారా మీరు? అడగాలి కదా, చెప్పండి సార్, అడగాల? అడిగి అడిగి మీ ఇష్టం, నేను చెప్పలేదు, నేను చెప్పనా మీకు అనవసరం, మాకు 100 ఉంటాయి అంటే మీరు రాసుకోండి ఏది కావంటది. విలేకరులు కాదు, విలేకరులు కాదు, యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా యాజమాన్యం అని చెప్తున్నాను, ఉద్దేశపూర్వకంగా యాజమాన్యం అని చెప్తున్నాను. అందుకే మా ప్రభుత్వం కూడా మేము విలేకరుల నుంచి రక్షించబడాలని కోరుకోవట్లేదు. విలేకరులు వారి వృత్తిదానం వారు చేస్తారు, వారికి స్వేచ్ఛనివ్వాలి, అది ప్రజాస్వామ్యం. యాజమాన్యాలు ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వాన్ని కొలదొయ్యటాకో, ప్రభుత్వాన్ని ప్రజల్లో ఇమేజిన్ డ్యామేజ్ చేయటాకో, అప్రతిష్ట పాలు చేయటాకో చేసేటువంటి ప్రయత్నాల్ని మేము అడ్డుకుంటానికి ప్రయత్నమే తప్పితే వేరేగా మేము షీల్డ్ చేసుకుంటానికి ప్రయత్నం. ఇది ప్రజాస్వామ్యంలో ఒక భాగమే. మరి మేము చేసింది మీకు అంత తప్పుగా కనబడితే ఇవన్నీ ఏంటి? ఇది ఎవరికి, ఏ మిత్రుడికి ఎవరికి తప్పుగా కనపడలేదు ఈ జీవోలు? కనపడాలి కదా,
పేర్ల మీద, ఎడిటర్ల పేర్ల మీద, విలేకరుల పేర్ల మీద ప్రాసిక్యూషన్కి వెళ్ళమని చెప్పని జీవోలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏమో మీకు ప్రజాస్వామ్యబద్ధంగా ధర్మం నాలుగు పాదాలను నడిచినట్టు మీరు భావించి, ఇవాళ ఉద్దేశపూర్వకంగా విలేకరులకు ఎప్పుడు ఉద్దేశాలు ఉండవు, యాజమాన్యాలకు దురదృష్టం అది, ఆంధ్ర రాష్ట్రంలో యాజమాన్యాలకే ఉద్దేశపూర్వకమైనటువంటి వార్తలను వండి రాసే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కాబట్టి మేము మా ప్రజాస్వామ్య పరంగా మాకు ప్రజాస్వామ్యం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి హక్కుల్ని వాడుకుని మేము మాకు మేము షీల్డ్ చేసుకుంటా చేసే ప్రయత్నం ఏది, అంతకుమించి ప్రజాస్వామ్యంలో మేము కూడా ఉన్నాం, మమ్మల్ని కూడా కాపాడుకునే ప్రయత్నం ఏది. తప్పకుండా మీకు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు సంబంధిత శాఖ మంత్రి ఖచ్చితంగా మీరు వారిని అడగండి, ఆయన ఇస్తున్నాడో లేదో ప్రతిదీ మీకు క్షుణ్ణంగా చెప్తాడు, ఖచ్చితంగా మీరు మీటే అడగండి, చెప్తారు ఆయన. ఏదైనా మీరు ఒక్క మాట వినండి, చంద్రబాబు గారి నుండి ఎన్ని ట్రాన్స్ఫర్లు జరుగుంటాయి, సాధారణంగా చేశాడా, ఏమైనా తప్పుడు పనులు చేసుకుందామని చేశాడా ఎక్కడైనా? నేను ఇన్నాకనే చెప్పాను, ఇన్నాకనే అమ్మ మీరు వింటలేదమ్మ ఇన్నా నుంచి, మీరు నా మాట అసలు మీరు బుర్రకెక్కించుకోవట్లా, ఎంతసేపు అంటే లోడ్ చేసి నన్ను కాల్స్ దాకా, ఎందుకంటే తప్పదు అది మీ ఉద్యోగం అమ్మాయిమే. గాయపడిన వాడే ఆవేదన చెప్పుకోగలుగుతాడమ్మా, వేటగాడి కంటే గాయపడ్డ కుందేలే ఎక్కువ ఆవేదన చెప్పగలదు. బాణ వేసిన వేటగాడు కుందేలు ఏడుస్తూ కూడా తప్పే అంటే ఇక నేనేం చేయలేను, చెప్పండి. నేనేం చెప్పాను? చంద్రబాబు ఇప్పుడు ట్రాన్స్ఫర్లు అనే రొటీన్ అన్నా. ఒకవేళ నేనే నిజంగా అందులో అంటే మా జగన్ గారి ప్రభుత్వమే ఏపీపీ సర్వీస్లో మొత్తం ఉద్యోగాలన్నీ మేమే ఎత్తేయాలనుకుంటే అసలు మామూలు ఇంటర్వ్యూలు ఎందుకు ఎత్తేస్తారు చెప్పండి? ఇంటర్వ్యూలే వద్దంటున్నాం కదా, డైరెక్ట్ ఎగ్జాము సెలక్షన్ అంతే, పారదర్శక. ప్రభుత్వం పార్టీ వేరైనప్పటికి కూడా మేము సెక్రటరియట్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు రెండు బాధ్యతలు మా మీద ఉంటాయి, రెండు కలగలిసి ఉంటాయి. కలగలిసినప్పుడు మీకు ముఖ్యమంత్రి గారు ఉంటాడు, సెక్రటరియట్లోకి ఉంటే ముఖ్యమంత్రి, పార్టీ ఆఫీస్కి వెళ్తే పార్టీ అధ్యక్షుడు, నేను ఇక్కడ మంత్రిని, బయటికి వెళ్తే నియోజకవర్గ ఇన్ఛార్జిని. నేను స్పీకర్ని కాదు కదా, పార్టీ వేరు ప్రభుత్వం వేరంటే, నేను సీట్లో ఉన్నంతసేపు మంత్రిని, సీట్లో నుంచి బయటికి వెళ్ళి నా పార్టీ వ్యవహారాలు కూడా చూసుకోవాలి, అది కూడా చూసుకుంటాను, చేయకుండా ఎట్లా అవుద్ది? పార్టీ పేరు అలాగండి, నాకు ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం పార్టీ పరంగా గుర్తు మీద నన్ను ఉంచోబెట్టి గెలుచుకోవాయా, నువ్వు గెలవయా, ప్రజల్ని పార్టీ పేరు మీద ఉంచుని ఓట్లు అడుక్కోమని చెప్పింది. పార్టీ వేరు, నేను వేరెట్ అవుతాను ఎప్పుడు? పావురాయి గద్ద ఇది ఇవాళ వచ్చింది, పావురాయి గద్ద ఇవాళ కదా వచ్చింది, అందుకని చెప్తున్నా. ఒక మాట అండి, ఎవరన్నా ప్రభుత్వంలో సమాచార శాఖ నుంచి అటువంటి లోపాలు ఏమైనా చేస్తే ఖచ్చితంగా అది పొరపాటే, సరిదిద్దాం. లేదు చోటాకి వీల్లేదు అని చెప్పాను, నేను ఎప్పుడన్నా మిమ్మల్ని వెలివేసినట్టు చూశానా? నేను సమాచార శాఖ మంత్రిని, మిమ్మల్ని ఎప్పుడన్నా వెలివేసినట్టు చూశానా? ఎప్పుడన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేట్టు మాట్లాడానా? ఎప్పుడన్నా అగౌరవంగా అమర్యాదగా ఎప్పుడన్నా మాట్లాడానా మిమ్మల్ని? పొద్దునే కదా గద్ద పావురం. సార్ ఒక మాట వింటారా, వార్తలు నా మీద వ్యక్తిగత రాస్తే నేనే పడతాను, కానీ ప్రభుత్వం మీద రాసినప్పుడు నిరాధారమైనటువంటి తప్పుడు వార్తలు ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వాన్ని ప్రజల్లో దోషించేయాలి, తప్పుడుతనంగా చేయాలి, లేకపోతే ప్రజల మనసుల్లో ఈ ప్రభుత్వం మీద విరక్త పుట్టేలాగా చేయాలని ఉద్దేశపూర్వకమైనటువంటి తప్పుడు వార్తలు రాసినప్పుడు ఆ సంబంధిత డిపార్ట్మెంట్లో ఎవరైతే అధికారులు ఉంటారో
అది తప్పు నిరాధారం అని చెప్పని దానికి సంబంధించినటువంటి రిజైండర్ మనకి ఇచ్చినప్పుడు మీరు వేయకపోతే కోర్టులో వేసుకునే అధికారాన్ని అతనికి ఇవ్వాలి అని నేను ముఖ్యమంత్రి గారిని అడిగాను, ఆయన పరిశీలిస్తానని చెప్పారు. మాట వింటారా? నిజంగానే మేము పోలీస్ స్టేషన్ కాదు కదా, తప్పుడు కేసులు కర్తకి ఏం కాదు కదా, లీగల్గా ఏం అంటే అసలు నేను న్యాయపరం, ఇప్పుడు నన్ను మీరు వార్త రాసేశారు సార్, నేను న్యాయపరంగా ఇది తప్పండి నన్ను ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు అంటే నాకు ప్రజాస్వామ్యంగా కోర్టుకు వెళ్ళే హక్కు ఉంటుందా లేదా, ఒక అధికారికి ఒక మనిషికి ఉంటుందా లేదా చెప్పండి. ఫ్రీగా మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు మేము లీగల్గా మూవ్ అవుదాం అంటున్నాం తప్పితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ మీద తప్పుడు కేసులు పెట్టి మిమ్మల్ని గత ప్రభుత్వంలో లాగా ఏ స్టేషన్లో ఉంటున్నారో మీ భార్యకి పిల్లలకి మీ అమ్మగారికో మీ నాన్నగారికో మీ తమ్ముళ్ళకో తెలియకుండా అర్ధరాత్రి ఎత్తేసి తిప్పుదామని కాదు కదా. నేను ఒక ప్లేటర్ పెట్టుకుంటాను, మీరు ఒక ప్లేటర్ పెట్టుకుంటారు, నేను తప్పుడు అండి అంతా నాది తప్పుడు తీదనుకోండి ఓడిపోతాను, మీరే విజయం తెల్లారు నాకు రాస్తారు మొత్తం, నన్ను మొత్తం అన్ని ఓడదీసుకో, మేము రాసింది కరెక్ట్, కోర్టే చెప్పింది ఇదిగో ఇది ఎదవా అని చెప్పాను అంది అని చెప్పి మీకే కదా జెండా రెపరాబ్లాడి ఎగరేయచ్చు కదా. దిగురు రెట్టించిన ఉత్సాహంతో ఇంకా పెద్ద ఫుల్ యాడ్ ఫుల్ పేజ్ రాయొచ్చు కదా. అంటే మీ ఉద్దేశం అంటే మీ అలాగే సార్ మీ ఉద్దేశం ఏంటండి మేట కాదు, మీ ఉద్దేశం ఏంటండి కాదు, ఒక్క మాట నాకు రాజ్యాంగం ప్రకారం నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చాడు, నేను మనిషిగా పేరున్నానే ఎవడికి ఇచ్చారని చెప్పి నాకు ముందు కూర్చున్నటువంటి ఈనాడు విలేకరి గారిని, ఆంధ్రజ్యోతి విలేకరి గారిని, ప్రభ విలేకరి గారిని, TV9 విలేకరి గారిని నా నోటికి వచ్చినట్టు మాట్లాడితే నా భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని మీరు అన్నీ మూసుకుని ఇంటికి వెళ్ళిపోయి పడుకోవాలా? కనీసం మీరు కోర్టుకు వెళ్ళి నన్ను ఇంత 10 మందిలో దుర్భాషలాడాడు, నా పరువుకు భంగం కలిగించాడని కోర్టుకు కూడా వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పడం వల్ల ఎవరు నియంతృత్వాన్ని కోరుకుంటున్నారనేది మీరు ఒకసారి ఆలోచించండి.